యువగలం పాదయాత్ర శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. 1700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసి ఈ నెల 23వ తేదీ తమ నియోజకవర్గంలోనికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం స్వాగతానికి తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా ఉన్నారని నెలవల అన్నారు. నియోజకవర్గంలో 3 రోజుల పాటు జరిగే నారా లోకేష్ పాదయాత్రలో కార్యకర్తలు అభిమానులు భారీగా తరలి రావాలని నెలవల కార్యకర్తలకు నాయుడుపేట పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసంబెట్టి విజయభాస్కర్ రెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి, కందల కృష్ణారెడ్డి, కామిరెడ్డి అశోక్ రెడ్డి, పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, గూడూరు సుధీర్ రెడ్డి, దార్ల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నియోజకవర్గంలో 23వ తారీఖున సాయంకాలం 6 గంటలకు ప్రవేశం, ఆ రాత్రి వజవారపాడు ప్రాంతంలో బస చేయడం జరుగుతుంది. మరి అక్కడి నుంచి మరుసటి రోజు 4 గంటలకి పాదయాత్ర ముడి తిరుమలకుమూడి, మాసవరం, అదేవిధంగా మమ్మాయిపాడం, కోనేటిపాడు, బొద్దుగుంట కడిగ, పెద్దగుంట, నానంపూరు, కర్మాస్ కడిగ, మరి నాయుడుపేటకి సుమారు 5:30 గంటలకి నాయుడుపేట చేరడం జరుగుతుంది. నాయుడుపేట గాంధీ మందిరం సెంటర్లో బహిరంగ సభ కూడా 25వ తారీఖున ఉంటుంది. అక్కడి నుంచి బహిరంగ సభ అయిన తర్వాత అంబేద్కర్ విగ్రహం మీదుగా, మరి ఎన్ఎస్ఆర్ కాలనీ మీద మన తేజ సెంటర్, మరి అదేవిధంగా తుమ్మూరు, అక్కడి నుంచి మల్లపల్లి మీదుగా అన్నబేడ్కర్ అక్కడ మైకాల్ చేయాలి. అందరూ కూడా లోకేష్ బాబు గారి యొక్క సభని దీపప్రదం చేయాలని, మరి ఆయన బహిరంగ సభలో బహిరంగ సభని అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ 3 రోజులు లోకేష్ బాబు గారి యాత్రని దిగ్విజయంగా జరపాలని చెప్పి సూలూరుపేట నియోజకవర్గంలో ఉండే నాయకులని కార్యకర్తల్ని అందరం కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జనహృదయ నేత దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం తమ సొంత నిధులతో ఆత్మకూరు పట్టణంలో 4.50 కోట్ల రూపాయలతో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండ్ను ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తున్నాం. ఇదే మా ఆహ్వానంగా భావించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటూ మీ మేకపాటి విక్రమ్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు.